చాలా బాగుందండి సూపర్ గా ఉంది పేదవాళ్ళకందరికీ కూడా మంచి చేస్తున్నాడు ఆయన కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆయన పూర్తిగా ఏమీ లేనటువంటి వాళ్ళని పక్కన పడేసి వాలంటీర్లు కొంతమంది ఇచ్చేస్తున్నారు కోటికి గతి లేకున్న వాళ్ళు కొంతమంది భార్య చచ్చిపోయి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పెన్షన్ కోసం అప్లై చేస్తే అది రిటర్న్ చేస్తున్నారు రెండు షుగర్ కార్డు ఇచ్చినట్టే ఇచ్చి పాత కార్డులు తీసేసి కొత్త కార్డులు ఇవ్వట్లేదు మూడోది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది అందరికీ బాగా పెట్టాడు చాలా బ్రహ్మాండంగా ఉంది లోకులు చాలా మంది ఏదో అనుకుంటారు వచ్చింది ఒక సంవత్సరమే కదండి ఆయన కూడా అన్నీ చేయాలి కదా ఇన్ని వేల కోట్లు పంచి పెడుతున్నారు రోడ్ల మీద ఎన్నే వాళ్ళకి పిలిచి అన్నం పెట్టి ట్రైన్ ఎక్కించి పంపిస్తారంటే అంతకంటే మంచి ఘనత ఏది ఉండదండి ఏ ప్రభుత్వంలో చూడలేదు మరి ఇది నాకైతే నా మనస్ఫూర్తిగా చెప్పడం ఏంటంటే పేదవాళ్ళకి మంచి చేస్తున్నాడు కొంచెం బ్రాహ్మణులు కూడా గుర్తుపెట్టుకోమానండి బ్రాహ్మణులు దృష్టిలో పెట్టుకోమానండి పేదవాళ్ళు ఉంటారు మేము బ్రాహ్మణం నాకు 63 ఏళ్ళు అండి ఏముంది పరిస్థితి చెప్పుకోవడానికి ఏం లేదు నా భార్య చనిపోయింది వృద్ధాప్యంలో ఉన్నాను కానీ మాలాంటి వాళ్ళకి ఏదైనా కొంచెం మంచి చేస్తే భగవంతుడు ఆయనకు కూడా మంచి చేస్తాడు సరేనా 85-90% రన్ చేశారండి ఇప్పుడు నెరవేర్చారు ఇంకో 10% ఉంది ఇంకా 5 సంవత్సరాలు పాలన ఉంది కదా చేస్తారు ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి మనం ఏదో మాట్లాడుకొని మనం ఆయన మీద బురద్దలితే ప్రయోజనం ఉంది ఇంతకుముందు ఎంతోమంది చేశారు చేసినటువంటి దానికి ఇప్పటికి చాలతేడా ఉందండి అదే పరిస్థితి బాగానే చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నామండి నమస్కారం చేస్తున్నాం వాళ్ళకి రెండు డాక్టర్స్కి వాళ్ళు దేవుడితో సమానం వాళ్ళ మంచి కట్టడి చేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఒక లైన్లో పందాలో ఉంచేటటువంటి స్టెబిలిటీ చిన్న వయసులో ఆయనకు ఏర్పడిందంటే అది భగవత్ అనుగ్రహం దేవుడిచ్చిన కృప మనమేం చేయలేము ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తారు కానీ అది బాగుందండి చక్కగా ఉంది పరిపాలన కూడా ఇబ్బంది ఏం లేదు నన్ను అడిగితే ఈయనే ఒక 10 సంవత్సరాలు ఉండాలి 20 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను తప్పులేదు కదా పేపర్లలో వీటిల్లో అంతా బాగానే ఉందండి ప్రజల దగ్గరికి వచ్చేప్పుడు అందరికీ అందుబాటులో లేదండి ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి ఒకటి కొట్లు తీసుకోమంటారు ఒకరోజు కట్టే ఇస్తున్నారు మాకు ఇదే ఆధారం ఈ పేపర్లో రాసిన దానికి దీనికి సంబంధం లేదు అన్ని చిన్న చిన్న కొట్లు కూడా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళేం వచ్చి తీసిన కొట్లు కూడా ముగించేస్తున్నారు ఎవరిని అడిగినా మాకు తెలియదండి వీళ్ళని అడగాలండి వాళ్ళు వెళ్ళి కలెక్టర్ని అడగమంటారు మాకు జరిగే పనులు కాదండి అలా ఉందండి అంటే కొంతమందికి నెరవేర్చారండి పెన్షన్లు గిన్షన్లు అలాంటి సాటిస్ఫాక్షన్ అండి అందులోనే మిగతా ఇలాంటివి మాత్రం ఇంత సాటిస్ఫాక్షన్ లేదు ఆ వాలంటీర్లు వచ్చి బాగానే అడుగుతున్నారండి ఏదన్నా అయితే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు వెళ్ళి చెప్తున్నారు బాగానే ఉంది 100% బాగుందండి 100% బాగుంది పథకాలు అన్నీ పోతున్నాయి మొత్తం బాగా చేస్తున్నాడు అన్ని పథకాలు అమ్మఒడి కానీ రిఫ్రిజరేజ్మెంట్ కానీ బియ్యం పథకం రేషన్ బియ్యం కందిపప్పు ఫ్రీ ఉచితం బియ్యం అన్నీ రిఫ్రిజరేజ్మెంట్ బాగుంది చేనేత వస్త్రాలకు డబ్బులు వేయటం చేపల వాళ్ళకి డబ్బులు వేయటం రిఫ్రిజరేజ్మెంట్ ఈ కరోనా టైంలో 1000 రూపాయలు వేయటం చాలా బాగా చేశాడు ఇంత సీఎం ఎవరు ఉండరు దేశంలో 100% సీఎం 100 మార్కులు పడతాయి సీఎం గారికి అంతా బాగా చేస్తున్నాడు బాగుంది జనాల్లో ఇంటింటికి పింఛన్లు కానీ ఏదైనా బాగా రూపాయి ప్రతి ఇంటికి రూపాయి వెళ్తుంది ప్రతి ఇంటికి చక్కగా అడుగుతున్నారు చక్కగా బాగుంది ఇంతవరకు ముఖ్యమంత్రులు ఎవరు అట్టండి ముఖ్యమంత్రులు ఎవరు చేయలే అంత బాగా చేశారు బాగా 100% 20 కాలాల పాటు తనేసి ముఖ్యమంత్రిగా ఉంటాం మాకు ఆశీస్సులు కావాలి దుబ్బరంగా దేవుడు బాగా బాగుందండి వాలంటీర్లు లేకపోతే బియ్యం కానీ ఆధార్ కార్డు కానీ ఎర్త్ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారు అంతా బాగుంది అంతా బాగా వాలంటీర్లు వస్తారు చాలా 100% బాగుందండి సీఎం కూడా 100% బాగా చేశాడు అంత నిర్ణయాలు కూడా బాగా ఆలోచి చిన్న వయసు అయినా 70-80 ఇయర్స్ చేసినట్టు చేసి అంతా బాగా చేశాడు అంత లాక్డౌన్ కూడా బాగా ఉపయోగించారు అంత బాగుంది అంత చాలా బాగుంది వాలంటీర్లు ఇంకా ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు ఎక్కువ బాగుంది ఎక్కువ బాగా 100% చాలా ఉందండి చాలా ఎట్లాంటి సీఎం ఉంటే ఇక పెద్ద జీవితకాలం అందరికి పేజీ 3 చదువులు కాలేజీలకి చాలా ఉచితంగా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి చదువులు వస్తాయి ఇట్లాంటి సీఎం ఉంటే మంచి బాగుంది అతను వాస్తవ వాద్యం నెంబర్ 1 అన్ని 90% నెరవేర్చారు అన్ని 1-2 తప్ప చెప్పిన కంటే అగస్ట ఆయన ఎన్ని ఏం చెప్పాడో అంతకంటే అగస్ట నెరవేర్చారు కొత్తవి కూడా బాగానే ఉంది బాగానే ఉంది చాలా బాగుంది ఇక్కడికి వచ్చి పడిగాపులుగా కాస్తున్నాము పింఛన్కి ఇంటికి తెల్లారిపాటికి పింఛన్ వస్తుంది
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.